అదేంటో అందరూ జనాభా నియంత్రణ అంటుంటే చంద్రబాబు మాత్రం జనాభా పెంచండి అంటున్నారు. ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అన్న నినాదానికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలన్నది చంద్రబాబు సూచన. పైగా ఏపీని జపాన్లా మాత్రం కానివద్దన్నారు. జపాన్ సింగపూర్లను ఆదర్శంగా తీసుకునే చంద్రబాబు జపాన్ కు వ్యతిరేకంగా మాట్లాడడం షాకింగే. వినడానికి విచిత్రంగా ఉన్నా జనాభా విషయంలో చంద్రబాబు సూచన వెనుక చాలా ముందు చూపు ఉంది. ఒకప్పుడు జపాన్ లో యువరక్తం పరుగులు పెట్టేది, ఆ దేశం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది. కానీ జనాభా నియంత్రణపై దృష్టి పెట్టడంతో తరం మారేసరికి వృద్ధుల జనాభా పెరిగింది. కుర్రాళ్ల సంఖ్య తగ్గడంతో దేశం వృద్ధి రేటు కూడా తగ్గింది. ఆ పరిణామాలు త్వరలోనే మనకు రావచ్చన్నది నిపుణులు చెప్తున్న మాట. అందుకే ఒకప్పుడు ఒక్కరు చాలు అన్న చంద్రబాబు ఇప్పుడు హద్దులు వద్దంటున్నారు. యువరక్తం ఉన్నన్నాళ్లు దేశం కానీ రాష్ట్రం కానీ అభివృద్ధిలో పరుగులు తీస్తుందన్నది బాబు ఉద్దేశ్యం. అందుకే హాయిగా సంసారాలు చేసుకోండి, పిల్లలు కనండి అంటున్నారు. గతంలో తాను ఒక్క పిల్లాడినే కని తప్పు చేశానని, ఇప్పుడు మీరు ఆ విషయంలో తప్పు చేయవద్దని చంద్రబాబు చెప్తున్నారు. మొత్తానికి బాబు ఆలోచనలు ఎప్పుడూ ఓ పాతికేళ్లు ముందే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.